తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం దైవ సాక్షిగా ప్రమాణం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరత్నారావు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీకే దక్కింది. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య. పెద్దపల్లి బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల హర్షం. పెద్దపల్లి ఉదయనగర్లో పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈర్ల స్వరూప ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ పాలక మండలి సమావేశం. పెద్దపల్లి ఏఎంసీలో అవినీతి జరిగిందని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య ఆరోపణ. పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డు చౌరస్తాలో యువజన కాంగ్రెస్ నాయకులు గుజ్జుల కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి మున్సిపల్ 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త కుక్క సౌజన్య ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. జూలపల్లి మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. నందిమేడారంలో రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలు ప్రారంభం. అప్పన్నపేటలో శ్రీ భక్తాంజనేయ స్వామి పునః ప్రతిష్ఠ. ఆలయ కమిటీ పెరుమల్లను విగ్రహాలు నది స్నానం. పెద్దపల్లి పిఎస్ఎస్ పరిధిలోని 13 కేంద్రాల్లో 45 రోజులుగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు.